हाई फ्रेंड्स ఈ రోజు మనం బొంబాయి రవ్వతో వడియాలు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ నిండా బొంబాయి రవ్వ తీసుకోండి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి పిండిలాగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ లా తయారవుతుందన్నమాట దీన్ని పక్కన పెట్టుకోండి మిక్సీ గిన్నెలో ఒక 4-5 ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక తెప్పలా తీసుకొని మనం పొడి చేసుకొని ఉంచుకున్న బొంబాయి రవ్వని గిన్నెలో వేసుకోండి అలాగే పొడి చేసుకున్న జీలకర్ర ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా salt 1½ స్పూన్ వేసాను నేను మీరు ఏ బౌల్ తో అయితే పిండి తీసుకున్నారో అదే బౌల్ తో 8 బౌల్స్ వాటర్ వేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి మొత్తం బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన బౌల్ పెట్టేసుకొని కలుపుతూ తిప్పుతూ ఉండండి ఇది మనకి గట్టిపడే వరకు తిప్పుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది చూసారా కొద్దిగా దగ్గర పడింది ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో వాము వేసుకుందాం ఇప్పుడు మీడియం లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి ఫ్రెండ్స్ దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇంకా మనకి క్వాంటిటీ సరిపోతుంది చూసుకోండి నేను చూపించినట్టుగా క్వాంటిటీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు కవర్ పైన పెట్టేలా ఉంటే కొద్దిగా చల్లార పెట్టుకోవాలి సారీ మీద అయితే అవసరం లేదు నేను కవర్ మీద పెడుతున్నాను కొద్దిగా చల్లార పెట్టి పోస్తున్నాను ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా కొద్దిగా వేసుకొని ఒత్తుకోండి మనకి ఇవి కూడా వన్ డేలో ఆరిపోతాయి ఫ్రెండ్స్ పిండితో ఏం పెట్టినా మనం ఏదైనా సరే ఒడియాలు వన్ డేకే ఆరిపోతాయి ఇప్పుడు సమ్మర్ కదా అందువల్ల ఇక ఫ్రెండ్స్ ఇలా ఆరిపోయాయి దీన్ని వేయించుకుందాం మనం ఇవి కూడా పువ్వుల్లో చక్కగా వచ్చాయి మనకి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్